నేను నవజీవన ప్రియ. జానీ మాస్టర్ రేప్ కేసులో చిక్కి రిమాండ్లో ఉన్నారు. ఆయన ఇప్పుడు చెంచల్ కూడా జైలు పాలయ్యారు. స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు అయిన జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టు ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. జానీ మాస్టర్ మొదటి నుంచే అతని దగ్గర పనిచేస్తున్న డ్యాన్స్ మాస్టర్ని లైంగికంగా వేధించారు అన్న విషయాన్ని ఆయన స్వయాన ఒప్పుకున్నారు. 2017లో ఆవిడ్ని డి ప్రోగ్రాంలో చూశాను నేను. 2019లో నా దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నేను పెట్టుకున్నాను. తర్వాత 2020 నుంచి ఆవిడతో నేను లైంగిక సంబంధం పెట్టుకున్నాను. 2020 తర్వాత నుంచి కూడా నేను 4-5 ఏళ్లలో పలుసార్లు తనతో లైంగికంగా కలిశాను అని చెబుతూనే, నేను ఆ అమ్మాయిని మొదటిసారి లైంగికంగా కలిసినప్పుడు ఆ అమ్మాయి మేజర్ కాదు మైనరే అన్న విషయాన్ని స్పష్టంగా అతను ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి తెలుసు మైనర్ పిల్లలకి ఎటువంటి ఆలోచనలు ఉంటాయి అనేది మనకు తెలుసు. ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఏంటనేది మనకు తెలుసు. అయినా కానీ మన హద్దుల్లో మనం ఉండాలి, ఇది తప్పు ఇది ఇలా కరెక్ట్ కాదని మనం ఉండాలి. అంతేగాని మన దగ్గర పనిచేయడానికి వచ్చిన పిల్లల్ని, వాళ్ళకి ఏం తెలియని పిల్లల్ని, సరే వాళ్ళు ఎలా ఉన్నా కానీ మనం మన హద్దుల్లో ఉండకపోతే ఇప్పుడు జానీ మాస్టర్ పరిస్థితే మనకు వస్తుంది. అదేవిధంగా జానీ మాస్టర్ ఇంకో విషయం కూడా చెప్పారు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఆ అమ్మాయిని మతం మార్చుకోవాలనేసి నేను ఒత్తిడి చేశాను, నాతో పాటు నా భార్య కూడా ఆవిడ్ని కొట్టారు అన్న విషయాన్ని అతను అంగీకరించాడు. పోలీసుల రిమాండ్లు ఒప్పుకున్నంత మాత్రాన కోర్టు జడ్జి ముందు ఒప్పుకుంటారనేసి నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాగా మైనర్ల పైన కానీ మేజర్ల పైన కానీ ఇట్లాగా అత్యాచారాలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళంతా పోలీసుల ముందు ఒప్పుకున్నప్పటికీ కూడా అక్కడ జడ్జి దగ్గరకు వచ్చేసి చాలా చెప్తారన్నమాట. అలాగే జానీ మాస్టర్ కూడా మన ఇలా చెప్పొచ్చు ఏంటంటే, నేను నన్ను పోలీసులు భయపెట్టారు, నేను భయపడి నేను ఇలాగా ఒప్పుకోవాల్సి వచ్చింది అని ఆ విధంగా చెప్పే అవకాశం కూడా ఉంది. ఇదొకటి మనం గమనించాలి. లేకపోతే జానీ మాస్టరు కోర్టు మెట్ల దగ్గరకు వచ్చి నేను ఏ విధంగా అయితే లోపలికి వెళ్తున్నానో కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తాను, నేను వచ్చాక నా మీద నిందలు వేసిన ప్రతి ఒక్కళ్ళ సంగతి నేను చూస్తాను అనేసి అంత నిర్భీతిగా చెప్పారనేసి అంటే, అతని వెనకాల సినీకి సంబంధించి కానీ సినీ రాజకీయ నేతలు లేరు అని మనం అనుకుంటామా? ఖచ్చితంగా సినీ రాజకీయ నేతలు వాళ్ళ బలగం ఉండబట్టే అతను అంత ధైర్యంగా అంత భయం లేకుండా మాట్లాడారు, అది మనం గమనించవచ్చు. అసలు ఈ కేసులో నిందితుడికి శిక్ష పడుతుందా, బాధితురాలికి న్యాయం జరుగుతుందా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఉదాహరణకి సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పైన ఆయన వాళ్ళు తెలుగుదేశం పార్టీ, ఆయన అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ అతని మీద బలాత్కారంగా బలవంతంగా నా మీద రేప్ చేశాడనేసి కేసు పెట్టారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ వెళ్ళింది, కోర్టు మెట్ల దాకా వెళ్ళి కూడా ఇప్పుడు చివరికి అదే బాధితురాలు మహిళ, నేను పెట్టింది అబద్ధపు కేసు, నేను అతని మీద అబద్ధంగా నిందలేశాను, అతను తప్పేం లేదు అనేసి ఆ మహిళ అఫిడవిట్లో ఇచ్చారంటే అసలు మనం ఆలోచించాలి. ఎందుకంటే సొసైటీలో ఏ తప్పు చేయకపోయినా కానీ ఆడపిల్లల పైన ఎన్నో నిందలు చూస్తూనే ఉన్నాం మనం, వింటూనే ఉన్నాం, వేస్తూనే ఉన్నాం కూడా. అటువంటి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు ఆవిడ ఏ రకంగా ఇబ్బంది పడ్డారు ఏంటి అనేది ప్రతిదీ కూడా వీడియో కానీ సాక్ష్యాలన్నీ ఆవిడ సోషల్ మీడియా పరంగా అంత బయట పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు అతను తప్పేం లేదు, తప్పంతా నాదే, అబద్ధంగా నేను అతని మీద చెప్పాను అనేసి ఆ మహిళ ఒప్పుకుంటుందంటే ఏ రకంగా ఆవిడ ఇబ్బంది పడి ఉంటుంది? ఆవిడకి ఏమన్నా డబ్బులకు సంబంధించిన ఏమన్నా అవసరాలు తీర్చి ఉంటారా? లేకపోతే ఆవిడ కుటుంబానికి సంబంధించి ఎవరినన్నా బెదిరించి ఉండడం కానీ ఏదో ఒక పలుకుబడితో ఆవిని లొంగదీసి ఉంటారా? మనం ఆలోచించాలి. ఇదే విధంగా జానీ మాస్టర్ విషయంలో జరగదని మనం నమ్మొచ్చా? జానీ మాస్టర్ పలుకుబడితో ఈ కేసుని అతని వైపు తిప్పుకోరని ఏమన్నా గ్యారంటీ ఉందా? మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. ఈ జనసేన నాయకుడికి శిక్ష పడుతుందా లేదా? ఈ తెలుగుదేశం నాయకుడు తప్పించుకున్నట్లుగానే ఈ జనసేన నాయకుడు తప్పించుకుంటాడంటారా? ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.